చందమామ ఆడియో కథలు. ఈరోజు మనం ఎస్ సత్యనారాయణాచార్యులు వారు రాసిన సర్వసమత్వం అనే కథ విందాం. పూర్వము సింహపురి నగరంలో ఒక యోగి ఉండేవాడు. ఆయన వెంట కొందరు శిష్యులు కూడా ఉండేవారు. ఆ యోగి అప్పుడప్పుడు రాజు వద్దకు వచ్చి ధర్మం గురించి, నీతి గురించి మాట్లాడి రాజుకు ఎంతో మనశ్శాంతి కలిగిస్తూ ఉండేవాడు. అందువల్ల రాజుకు ఆ యోగి పైన ఎంతో భక్తి, విశ్వాసము ఉండేవి. ఒకరోజు ఆ యోగిని రాజు తన దగ్గరే ఉండి పొమ్మని, ఆయనకు ఆయన శిష్యులకు కావలసినన్ని సదుపాయాలు తాను చేస్తానని అన్నాడు. కానీ యోగి అందుకు ఇష్టపడక, రాజా, రోజు 5 ఇళ్లలో భిక్ష స్వీకరించి దానితో పొట్ట పోసుకోవడం నా నియమం. ఎంతో కాలంగా ఈ నియమం పాటిస్తున్నాను. నేను తీరగా దొరికిన తిండి తినేవాణ్ణి కాను అన్నాడు. యోగి ఇలా అన్న మీదట రాజు ఒక చాటింపు వేయించి, యోగి, ఆయన శిష్యులు ఎవరి ఇంటికి వచ్చినా వారు భిక్ష తప్పకుండా వేయాలని పౌరులను హెచ్చరించాడు. ఆ కారణంగా యోగికి, ఆయన శిష్యులకు సులువుగా భిక్ష దొరుకుతూ ఉండేది. ఇది చూసి తిండికి కూడా లేని వాళ్ళు అనేక మంది యోగి దగ్గర శిష్యులుగా చేరి ఆయనతో పాటు తిరగసాగారు. ఒకనాడు యోగి భిక్షం కోసం బయలుదేరి ఒక సారా దుకాణం వద్ద తన శిష్య బృందంతో సహా నిలిచాడు. సారా దుకాణం వాడు బయటకి వచ్చి, స్వామి, లోపలికి దయచేయండి, కానీ నా వద్ద మీకు ఇవ్వడానికి సారా తప్ప ఏమీ లేదు అన్నాడు. యోగి లోపలికి వెళ్ళాడు. సారా దుకాణం వాడు యోగికి ఒక ముంతతో సారా ఇచ్చాడు. కృష్ణార్పణం అని యోగి ఆ సారాను ఒక్క గుక్కలో తాగేశాడు. తమ గురువుగారు తాగారు కదా అని ఆయన శిష్యులు కూడా దుకాణం లోపలికి పోయి తలా ఒక గ్లాసు సారా తాగేశారు. ఈ సంఘటన వల్ల 2 ఫలితాలు కలిగాయి. యోగి వెంట ఉన్న శిష్యులలో చాలామంది సారా రుచి మరిగి తాగుబోతులైపోయారు. మరొకటేమిటంటే, యోగి సారా తాగాడని, ఆయన శిష్యులమని చెప్పుకునేవారు ఒట్టి తాగుబోతులని విని రాజు ఆ యోగిని ఇక ముందు తన భవనానికి రానివ్వద్దని తన ద్వారపాలకులకు ఉత్తర్వుఇచ్చాడు. యోగిని గురించి ప్రజలలో చాలా దుష్ప్రచారం జరిగింది. ఆయన భిక్ష సంపాదించడానికి ఎంతోసేపు, ఎన్నో ఇళ్ల ముందు నిలవవలసి వచ్చింది. ఈ గడ్డు పరిస్థితులకు తట్టుకోలేక ఆయన శిష్యులు ఒక్కొక్కరే వెళ్ళిపోయారు. అయితే ఆయన తనకు పూర్వం ఉండిన ఖ్యాతి గురించి పట్టించుకోనట్టే ఇప్పుడు వచ్చిన అపఖ్యాతి గురించి కూడా పట్టించుకోలేదు. కొన్ని రోజులు గడిచాక యోగి భిక్ష కోసం తిరుగుతూ ఒక కంసాలి దుకాణం ముందు నిలబడ్డాడు. ఆయనను చూసి కంసాలి వెటకారంగా, స్వామి, నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు, మూసలో కరిగిన బంగారం ఉన్నది, పుచ్చుకుంటారా అన్నాడు. తేనాయన అని యోగి అని కంసాలి పట్కారుతో అందించిన మూసను అలాగే చేత్తో పట్టుకుని కృష్ణార్పణ అంటూ ఆ మూసలో బంగారాన్ని ఒక్క గుక్కలో తాగేసి ముందుకు సాగిపోయాడు. ఈ అద్భుత వార్త రాజుకు తెలిసింది. ఆయన యోగి మహత్తుకు ఆశ్చర్యపోయి స్వయంగా యోగిని వెతుక్కుంటూ వెళ్ళి ఆయన కాళ్లపై పడి క్షమాపణ చెప్పుకున్నాడు. మరిన్ని మంచి మంచి కథలకు కిందనున్న సబ్స్క్రైబ్ బటన్ను ప్రెస్ చేయండి. రెగ్యులర్ అప్డేట్స్ కొరకు పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.